I am to announce to the House that I have accepted resignation of Sri Ganta Srinivasrao, elected from 23 Vishakhapatnam North Assembly Constituency. సంతాప ప్రతిపాదన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ సభ్యులు శ్రీ వల్లూరు రామకృష్ణ చౌదరి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ వల్లూరి రామకృష్ణరాజు చౌదరి గారు 1967, 1972 మరియు 1972, 1978 సంవత్సరాల కాలంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2023 సంవత్సరం అక్టోబర్ 14 తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసనసభ్యులు శ్రీ అరికెర జగదీష్ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ అరికెరి జగదీష్ గారు 1989, 1994 కాలంలో అనంతరం జిల్లా గుత్తి శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2023 సంవత్సరం నవంబర్ 23 తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ సభ్యురాలు శ్రీమతి పరకాల కాళికాంబ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీమతి పరకాల కాళికాంబ గారు 1981, 1983 సంవత్సరాల కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2024 సంవత్సరం జనవరి 3 తేదీన మరణించారు. వీరి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ వారి మృతికి సంతాపంగా కొద్దిసేపు మౌనం పాటిద్దాం. ఆల్ పేపర్స్ ఇన్ ద అజెండా ఆర్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ లేట్. పేపర్ ఇన్ ద అజెండా ఈజ్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ లేట్ ప్లేస్. I request the Deputy Chief Minister